వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసి కరోనా సెకండ్ వేవ్ను ఎదుర్కొని జిల్లాను కోవిడ్ రహిత జిల్లాగా చేయాలని గ్రామ సచివాలయ సిబ్బంది తెలిపారు. ప్రకాశం జిల్లాలోని ఖమ్మం మండలంలోని గ్రామ సచివాలయాల్లో టీకా ఉత్సవంలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి నర్సయ్య మాట్లాడుతూ, కోవిడ్ కేసులు ఎక్కువైతున్న నేపథ్యంలో మండల పరిధిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేశాం. మాస్క్ ధరించి సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. మండలానికి ఇప్పటి వరకు 1780 వ్యాక్సిన్లు వచ్చాయని, సచివాలయ పరిధిలో 45 సంవత్సరాల పైబడి వయస్సు ఉన్న ప్రజలకు వ్యాక్సినేషన్పై అపోహలను తొలగించి త్వరితగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వీఆర్ఓలు, వాలంటీర్లు పాల్గొన్నారు.